నెల్లూరు నగరంలోని స్థానిక ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్ నందు ఐఎంఎఫ్ఎస్ అన్వీడు సంస్థల ఆధ్వర్యంలో కాలేజీ విద్యార్థిని విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం విదేశీ ప్రయాణాల కోసం తమ సంస్థ అందించే సర్వీసులను విద్యార్థులకు వివరించారు. వీఆర్సీ సెంటర్ వద్ద గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి గాంధీ బొమ్మ సెంటర్ వరకు మాజీ మంత్రి పొంగూరు నారాయణ అక్రమ అరెస్టును నిరసిస్తూ జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ. నెల్లూరు నగరంలోని సంతపేట నందుగల ఆంజనేయ స్వామి గుడిలో కప్పర శ్రీనివాసులు రేవతి ఆధ్వర్యంలో నారాయణ విద్యాసంస్థల స్థాపకులు మాజీ మంత్రి పొంగూరు నారాయణకు బెయిల్ మంజూరు కావడంతో ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజా కార్యక్రమం. తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి. నెల్లూరు నగరంలోని నెల్లూరు ప్రెస్ క్లబ్ నందు బలిజ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కక్షపూరిత రాజకీయాలు ప్రభుత్వం మానుకోవాలంటూ మీడియా సమావేశం నిర్వహించారు. ఇక డీటెయిల్స్ చూస్తే నెల్లూరు నగరంలోని సంతపేట నందుగల ఆంజనేయ స్వామి దేవాలయంలో కప్పిర శ్రీనివాసులు రేవతి ఆధ్వర్యంలో నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకులు మాజీ మంత్రి పొంగూరు నారాయణకు బెయిల్ మంజూరు కావడంతో ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10వ తరగతి ప్రశ్న పత్రాలు లీక్ కేసులో చిత్తూరు జిల్లా పోలీసులు పొంగూరు నారాయణను హైదరాబాద్లోని నివాసం నందు అరెస్ట్ చేయడం జరిగింది. అర్ధరాత్రి 1 గంట సమయంలో పొంగూరు నారాయణ మజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా పోలీసులు అభియోగాన్ని న్యాయమూర్తి తోసిపుచ్చారు. 2014 సంవత్సరంలో నారాయణ విద్యాసంస్థల చైర్మన్ పదవికి రాజీనామా చేయడం జరిగింది. కుమారుడు వర్ధంతి రోజున పొంగూరు నారాయణను అరెస్టు చేయడం ఈ ప్రభుత్వానికి సరైన పద్ధతి కాదని తెలిపారు. ఈరోజు తెల్లవారుజామున బెయిల్ వచ్చిన సంతోషంతో ఆంజనేయ స్వామి గుడిలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బాబు, సత్యం, నాగేంద్ర, టీడీపీ కార్యకర్తలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. ఒక ఆంధ్రప్రదేశ్లో ఉండే ఒక గురువును కాదు, భారతదేశంలో ఉండే రాష్ట్రాలన్నింటిలో కూడా నారాయణ విద్యాసంస్థలు అంటే అంత పేరు. ఒకటే అడుగుతున్నా నేను, ఆకాశానికి మొహం పెట్టి ఉమ్మేస్తే మన మొహాన్ని పడుద్ది. మీరు నారాయణ అని ఆయనకి మా పైకి పెట్టి మా ఉమ్మూసారు మీ మొహానే పడింది. ఒకటే అడుగుతున్నా, చదువు లేని మొత్తు కథలు లేని వద్దు ఎవడో తెలుసా, జగన్మోహన్ రెడ్డి. జగన్ నీకు మన తిరుపతిలో సభ పెట్టావు, వెంకటేశ్వర స్వామి చెవులో చెప్పాడు నీక ప్రశ్నపత్రాలు లీకేజ్ అయినాయని. అంటే ముందుగానే చెప్పావంటే మీరు ముందుగానే స్కెచ్ చేశారు. ఆలీబాబా దొంగల 40 ముఠా మీరు మీరు ఆ ముఠ అనమాట, దానికి లీడర్ జగన్మోహన్ రెడ్డి. నేను ఒకటే చెప్తున్నా, మీకు మీకే మాత్రం కూడా బుద్ధి రావట్లే. అత్యాచారాలు జరుగుతున్నాయి, అన్ని రేట్లు పెరుగుతున్నాయి, ప్రజల్లోనేమంటే నిరసన వస్తుంది. వాటిని మీద స్పందన లేకుండా నిత్యావసర ధరలు వస్తువులు పెరుగుతున్నాయి, ప్రజలందరూ మీ మీద తిరగబడుతుంటే మీరేంటి మాస్టర్ ప్లాన్ వేసి ఎవరిని ఎత్తుకుదామా, ఎవరి మీద కేసులు పెడదామా, ఎవరిని జైలు పంపుదామని. మేమేందంటే ఊరికే జైలు ఎలా ఉందా అని సందర్శిస్తామన్నమాట. తమరేందంటే చిడతలు ఉన్నాయి, ఆలీబాబా 40 దొంగల ముఠాకి చిడతలు ఉన్నాయి, చిడతలు రెడీ చేసి పెట్టుకోండి. మీకు పర్మనెంట్, మేము టెంపరీ పోయాం వచ్చామంతే, మీరు పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే జైల్లో ఉండాల్సి వస్తుంది. నేను ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి, మీరు ముఖ్య సలహాదారులను పెట్టుకొని లక్షలు డబ్బులు ఇచ్చి సలహాలు తీసుకుంటున్నారు, ఎటువంటి రూపాయి లేకుండా. నేను ఒక సలహా చెప్తున్నా, నువ్వు ఒకటే చెయ్యి, ఎర్రగట్ట పిచ్చి ఆసుపత్రిలో చేరు, నీకు పిచ్చి ముదిరిపోయింది, ఏం చేస్తున్నావు నీకు అర్థం కావట్లా, అది బాగు చేసుకొని వచ్చి ఈ లోపల సంవత్సరం అయిపోద్ది నువ్వు వెళ్ళిపోతావు. సిగ్గు లేదా అని అడుగుతున్నా, ఏం చేస్తున్నారని అడుగుతున్నా. తల్లి తండ్రి గురువు దైవం అంటారు, తల్లిని ఇతర దేశ ఇతర రాష్ట్రాలకు తరిమేశావు. గురువు గురువు అంటే తండ్రి, తండ్రి శివం కాడు చేరి నువ్వు సంతకాల సేకరణ చేసావు. ఇక గురువు నారాయణ సారు ఎక్కువ మందికి గురువు, అలాంటి ఆయనని నువ్వు కించపరిచావు. ఏం మలిన వంటల దానికి నిదర్శనం నిన్న మచిలీపట్నంలో పోవాల్సిన తుఫాను వర్షం, నెల్లూరులో కురిసి ఆయన యొక్క మీరు పూసిన మసిని కడిగేసింది. అదేనమాట ఇక దైవం, వెంకటేశ్వర స్వామి జోలికి పోయావు, నువ్వు ఇంకా అధోగతి పాలే, నీకు ఇంకా పునర్జన్మ రాజకీయంలో లేదు. చదువుల తండ్రి సహజంగా చదువుల తల్లి అంటారు, కానీ విద్య నేర్పించిన గురువు శ్రీ పొంగూరు నారాయణ గారు, అటువంటి వ్యక్తిని
दुर्बुद्धि दुराचन तो अत अरे को जैल पंपाल उदेश प्रयत्न चशार का भगवंत दल अटेम जरक अत बेल दुर्मारा दुष्ट नीचुरा मैं चुतना केस एना दुंगतन चेयरेंटे मुझे रोज तेल का पत्र अभी प्रश्ना पत्र लीकन एग्जाम रास लीकन एंत दुर्मार्गमें ओप बुज अत बुज सत्यनारायण चता एट लीक जर एट तपूल जर राष्ट्र ब्रह्मांडम पालन चस्टर मैं नारायण सर अरेस्टारा दुंगनाकड़कारा मैं ईपीएस आफीसर् वाले चुप्तना ईपीएस आफीसर् कहीं अरेस्ट इतने विद्या संस्था संबंधी और डैरेक्टरा का कहीं आलोचन लेकिन अरेस्टे राष्ट्रीय राष्ट्र आड़ी तस्कोचेट मरला तरह भूमि सर्वे लेदो लिखाई अंदव अरेस्टा पत्र प्रश्ना पत्र लीकन अरेस्टा यदि क्लारी रोजंत बैक किपि नीलोना को रात्रि 12 गंटे इटे आधार आई बेल इप्ड वैसी ना को माजी मंत्री पोंगूर नारायण अक्रम अरेस्ट निरसिस्तू जिला तेलुगुदेशम पार्टी नायक आध्वर्यम लो नेल्लूरु नगरम लोनी पीआरसी सेंटर वद्द गल डॉक्टर बाबा साहेब अंबेडकर विग्रहम वद्द नुंडी गांधी बोम्म सेंटर वरकु निरसन प्रदर्शन निर्वहिंचारु। वाईसीपी प्रभुत्वं अमलु चेस्तुन्न पक्षपूरित कुट्रपूरित विधानालनु मानुकोवालनी पेद्द एत्तुन निनादिस्तू तेलुगुदेशम पार्टी नायकुलु भारी निरसन र्याली निर्वहिंचारु। ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్, నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోటనరెడ్డి శ్రీనివాసుల రెడ్డి పాల్గొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న కక్షపూరిత విధానాలను ఎండగట్టారు। పై కార్యక్రమంలో తాళపాక అనురాధ, ఆనం వెంకటరమణారెడ్డి, పెళ్ళకూరు శ్రీనివాసుల రెడ్డి, జెన్ని రమణయ్య, విజేత రెడ్డి, ధర్మవరపు సుబ్బారావు తదితర టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। మాజీ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారిని అక్రమ అరెస్ట్ చూస్తున్నాం। ఈ రోజు తన ఏకైక బిడ్డ, ఏకైక సంతానం మగ బిడ్డ అతని ఈ రోజు వర్ధంతి। ఆ యొక్క కార్యక్రమం చేసేప్పుడు ఆ కార్యక్రమంలో ఇంచి నారాయణ గారిని అరెస్ట్ చేయడం ఎంత షాడిస్టి అలవాట్లు ఉన్నాయో, ఎంత షాడిస్టి ఆలోచనో ఈ ముఖ్యమంత్రిది, వైఎస్ఆర్ సిపిది अर्थम मैं अ मूड संवसाल इनसाइडर ट्रेडिंग अतना प्रभुत्म सेंट्रल गवर्नमेंट कावचु अंदर का दाँ पशी इनसाइडर ट्रेडिंग तरवा निना रिंग रोड की अलाइनमेंट मार्चार आंध्र राष्ट्र प्रजलसारी आल की रिंग रोड मार्चन दाखी नारायण गार अरेस्टे मन राजधानी मार्चे जगन्मोहन रेड्डी जगन्मोहन रेड्डी प्रभुत्वा आलोची मन राजधानी मार्चे चूसा दुर्मारे रिंग रोड अलाइनमेंट मार्चार मूड संवस चवलो पूने रोजू कुट्र राष्ट्र आड़बिडल का ఉద్యోగస్తుల కాణించి కార్మికుల కాణించి ప్రతి ఒక్కరు గాని తిరగబడే పరిస్థితి వచ్చేసింది ఈ ప్రభుత్వంపైన, ఈ ముఖ్యమంత్రిపైన। అందుకోసమే ఈ యొక్క ఆలోచన, ప్రజల ఆలోచన మళ్ళించడానికి ఇది ఒక డైవర్షన్ గేమ్। మేము ఒకటే చెప్తున్నాం, నారాయణ గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యక్తి కాదు, ఈ దేశంలోనే కోట్లాది బిడ్డలకి ఉన్నత విద్యని అందించి ఈ రోజు ప్రపంచం అన్ని దగ్గరలా నలుమూలల్లో ఈ రోజు ఈ రాష్ట్ర పరువుని గౌరవాన్ని పెంచుతున్న విద్యార్థులు నారాయణ ద్వారా చదువుకున్న బిడ్డలని గాని తెలియజేస్తున్నా। ఎంత మంది ఈ రాష్ట్రంలో ఈ రోజు ఐఏఎస్ లు ఉన్నారో, ఎంతో మంది నారాయణ విద్యా సంస్థల్లో చదివి ఈ దేశానికి సేవ చేస్తా ఉన్నారు। అటువంటిది ఈ రోజు నారాయణని కావాలని రాజకీయ కుట్రతో అరెస్ట్ చేయడం దుర్మార్గమని గాని తెలియజేస్తూ ఏ తెలుగుదేశం కార్యకర్త గాని నారాయణ గారు గాని ఈ యొక్క అరెస్టుతో భయపడే వ్యక్తి కాదు, తన స్వశక్తితో వచ్చిన వ్యక్తి, ఎక్కడ మోసం చేసి జగన్ మోహన్ రెడ్డి లాగా
సాక్షి ఛానల్ సిమెంట్ ఫ్యాక్టరీలో కట్టిన వ్యక్తి కాదు ఒక 5 దశాబ్దాలు నారాయణ గారి అరెస్ట్ ని తీవ్రంగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది ఇక్కడే కాదు రాష్ట్రం అంతా కూడా అనేక నిరసన తెలుపుతున్నారు ఆయనతో చదువుకున్న విద్యార్థులు అయితే అదేరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే నేను తీవ్రంగా ఖండిస్తున్నాం 3 సంవత్సరాల నుంచి ఆయన మీద వెతికారు మొత్తం కలిసి ఏమైనా పొలాలు ఉన్నాయా కోట్ల ఇరికిస్తామని ఈ రోజుకు దొరకకుండా తెలిసి కేవలం ఈ రోజు వాళ్ళ పెద్ద వర్ధంతి కనీసం కట్టసిలేని పరిజమాల ముఖ్యమంత్రి పొట్టోడు ఈ రాష్ట్రంలో పొట్టోడు ఎవరంటే ముఖ్యమంత్రులకల్లా పొట్టు ముఖ్యమంత్రి వీడి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఎక్కడో ఆ రింగ్ రోడ్ తిప్పారంట ఈ నితిన్ తిప్పారా ఈ లప్ప తిప్పాడు నాకు హైదరాబాద్ లో 100 దగ్గర అంతేగాని దాని మీద కక్ష పెట్టుకొని నారాయణ గారిని అరెస్ట్ చేసి పేపర్ లీక్ అయిందని వాళ్ళ భార్యను అరెస్ట్ చేశారు ఒరే చేతగారి ముఖ్యమంత్రి ఎప్పుడైనా విద్యార్థి దశ నుంచి ఉద్యమాలు చేస్తున్నా ఎప్పుడైనా పేపర్ లీక్ అయితే ఆ మంత్రి రాజీనామా చేయాలి అక్కడ వాళ్ళు రాజీనామా చేయాలి అది కట్టసి నారాయణ గారిని కాదు నీ సిగ్గులేని తనానికి నిజంగా రాష్ట్ర ప్రజలు ఈ నోట్లో వస్తున్నారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఒకటేను గుర్తుపెట్టుకో ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చావు నీకేమి దొరకలా ఏమీ దొరకనప్పుడు మొన్నటి దాకా అచ్చరా నిరికిచ్చి లాస్ట్ ఏమీ లేదన్నావు ఇప్పుడు ఏమీ దొరకలేదని చంద్రబాబు నాయుడు గారు నిరికిచ్చావు అదే రకంగా నారాయణ గారు అరెస్ట్ చేస్తున్నావు నేను మీకు ఒకటే హెచ్చరిస్తున్నావు బాధుడే బాధుడు కార్యక్రమానికి నీ ఒళ్ళు బాధేశారు జనం నీకు అర్థమైపోయింది తెలుగుదేశాన్ని భయపెట్టాలని ఈ పనులు చేస్తున్నావు నీ అబ్బ తరం గాల చంద్రబాబు నాయుడు నిరికించడానికి నీ అబ్బ రాజశేఖర్ తరం గాల ఈ రోజు రాజారెడ్డి రాజ్యాంగం ప్రవేశపెట్టి నిద్ర లేస్తే తుగ్లక్ సిగం పేపర్ చూస్తే ఒక రేపన్నా ఉండాలా ఒక హత్యన్నా ఉండాలా పేపర్లో ఇదే ఉండేది నీ పరిపాలన ఇదేనా ఒకటే చెప్తున్నా ఖబర్దార్ పొట్టి ముఖ్యమంత్రి నువ్వు అనుకుంటావేమో నారాయణ అరెస్టులతో తెలుగుదేశం కార్యకర్తలు భయపెడతావని నీ బాబు తరం కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రక్తాన్ని చిందించడం చేస్తాం నేను చెప్తున్నా ఇప్పటికైనా నారాయణ గారిని మర్యాదగా బేషరతుగా విడుదల చేయండి చంద్రబాబు మీద పెట్టిన కేసు ఉపసంహరించుకోండి లేని పరిస్థితుల్లో నెల్లూరు పెన్నాలో పారేది నీళ్లు కాదు రక్తం అని కూడా హెచ్చరిస్తున్నా ఈ పొట్టి ముఖ్యమంత్రి ఒరే పొట్టి ముఖ్యమంత్రి నిన్ను చెట్టు కట్టేసి రోజు దగ్గరికి వచ్చి నీ అంతు చూస్తామని కూడా హెచ్చరిస్తున్నా డాక్టర్ పొంగూరు నారాయణ గారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా నారాయణ గారిని ప్రశ్న పత్రాల లీకేజ్ పేరుతో అమరావతి భూముల అక్రమాల పేరుతో ఈనాడు పోలీస్ కస్టడీలోకి తీసుకోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గపు చర్య అని చెప్పి తెలియజేస్తున్నాం. గడచిన 3 సంవత్సరాలుగా నారాయణ గారు మంత్రిగా అమరావతి నిర్మాణానికి నిరంతరం పనిచేసిన వ్యక్తి నారాయణ గారు ల్యాండ్ పూలింగ్ లో గాని అమరావతి నిర్మాణంలో గాని అహర్నిశలు శ్రమించినటువంటి మంత్రిగా నారాయణ గారు ఆ యొక్క ప్రాంత ప్రజల 5 కోట్ల ఆంధ్రుల మన్ననలు పొందినటువంటి వ్యక్తి నారాయణ గారు ఈరోజు దేశంలోనే విద్యా సంస్థల్లో ఒక తెలుగువాడిగా భారతదేశంలోనే పేరెన్నిక కన్నటువంటి సంస్థ నారాయణ విద్యా సంస్థలు ఎక్కడో ప్రశ్న పత్రాలు లీక్ అయితే ఆ సాకుతో నారాయణ గారి కుటుంబాన్ని ఈనాడు తన కుమారుడు వర్ధంతి జరుపుకుంటున్నటువంటి సందర్భంలో అక్రమ అరెస్టు వైకాపా యొక్క కక్ష సాధింపు చర్యకి నిదర్శనం. 3 సంవత్సరాలు ల్యాండ్ పూలింగ్ లో అక్రమాలని ఇన్సైడ్ ట్రేడింగ్ అని అనేక ప్రకటనలు చేసినటువంటి వైకాపా ప్రభుత్వం ఈనాడు కొత్తగా మరో డ్రామాకు తెరదీశారు. అలైన్మెంట్ లో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ లో అక్రమాల పేరుతో మళ్ళీ ఒక కొత్త కేసు తీసుకొచ్చారు. మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు అరెస్టులో, అదేవిధంగా ధూళిపాల నరేంద్ర గారి అరెస్టులో అరెస్ట్ చేయడం, లోపల పెట్టడం, ఆ తర్వాత కేసులు ఏమీ తేల్చలేకపోవడం ఈ ప్రభుత్వ వైఖరి. ఈనాడు నారాయణ గారిని కూడా తెలుగుదేశం పార్టీని ఇబ్బందులు పెట్టాలనో
నారాయణ గారి కుటుంబాన్ని భయప్రాంతులకు గురిచేయాలను ఆ విద్యా సంస్థల ప్రతిష్టను దెబ్బతీయాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సాధిస్తున్న కక్ష తప్పక మరొకటి లేదు నారాయణ లాంటి నిస్వార్థ సేవకుణ్ణి ఒక నిజాయితీ పరుణ్ణి 40 సంవత్సరాలు కష్టపడి నిర్మించిన విద్యా సంస్థకి ఈ రోజు దేశంలోనే ఈ యొక్క అరెస్ట్ ద్వారా వారిని ఏదో భయప్రాంతులకు గురిచేయాలని ఆలోచన తప్పితే ఈ ప్రభుత్వ కక్షపూరితంగా ఎప్పుడు ప్రజల్లో తిరుగుబాటు వచ్చినా ఎప్పుడు ప్రజలు ఈ ప్రభుత్వ వైఖరి ప్రభుత్వ పరిపాలనపై తిరుగుబాటు చేస్తున్న క్రమంలో డైవర్షన్ నెల్లూరు నగరంలోని కనుపర్తిపాడులో గల ప్రియదర్శిని కాలేజీ నందు ఐఎంఎఫ్ఎస్ అన్వీడు సంస్థల ఆధ్వర్యంలో కాలేజీ విద్యార్థిని విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం విదేశీ ప్రయాణాల కోసం తమ సంస్థ అందించే సర్వీసులను విద్యార్థులకు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐఎంఎఫ్ఎస్ అనే సంస్థ 25 సంవత్సరాల క్రితం స్థాపించబడింది. ఈ సంస్థకు ఫౌండర్ సీఈఓ కేపీ సింగ్. ఈ సంస్థను 1997 సంవత్సరం ముంబైలో స్థాపించడం జరిగింది. విదేశీ చదువులు చదువుకోవాలనే విద్యార్థులకు మా సంస్థ ద్వారా ఏ కోర్సు చదివితే బాగుంటుంది, దానికి ఏ విధంగా పరీక్షలు రాయాలి, దానికి ఎంత ఖర్చు అవుతుంది, అప్లికేషన్ ఏ విధంగా ఫిలప్ చేయాలి, విదేశాల్లో ఎటువంటి సదుపాయాలు ఉంటాయి దాని గురించి వివరించి విదేశాలకు పంపడం జరుగుతుంది. మా సంస్థ ద్వారా ఎంతోమంది విద్యార్థులను విదేశాలకు పంపడం జరిగింది. పై కార్యక్రమంలో ఐఎంఎఫ్ఎస్ డైరెక్టర్ అజయ్, ఫౌండర్ కేపీ సింగ్, అన్వీడు ఫౌండర్ సాయి ఉత్తమ్, కళాశాల ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు. ఇరవై 25 సంవత్సరాల క్రితము స్థాపించబడింది. మా సీఈఓ ప్రొఫెసర్ కేపీ సింగ్ దీన్ని 1997లో బాంబేలో స్థాపించి ఇవాళ 25 ఏళ్ళుగా నిర్విఘ్నంగా బ్రహ్మాండంగా దీన్ని పెంచుతూ ఇవాళ ఒక 5 సిటీస్లో 12 సెంటర్స్ ఇప్పటికీ 55,000 మంది విద్యార్థులకు పైగా విదేశీ చదువులకు పోవడానికి సహకరించడం జరిగింది. ఐఎంఎఫ్ఎస్ సంస్థ ఏం చేస్తుందంటే విద్యార్థులు వాళ్ళ 12th తర్వాత కానీ లేదు బ్యాచిలర్స్ తర్వాత కానీ మేము విదేశీ చదువులు పోవాలని అనుకున్నప్పుడు ఆ చదువులకు కావాల్సిన ఏంటి నెసెసరీ అంటే దానికి కావాల్సిన పరీక్షలు ఏమున్నాయి, అది 12th తర్వాత అయితే శాట్ అంటారు, తర్వాత టోఫెల్ ఐఎల్స్ అంటారు, లేదు డిగ్రీ అయిపోయిన తర్వాత జీఆర్ఈ కానీ జీమెట్ కానీ ఐఎల్స్ టోఫెల్ ఇటువంటి పరీక్షలు, తర్వాత అప్లికేషన్ ఏ విధంగా చేయాలా, ఏ దేశంలో ఏ కోర్సెస్ ఉన్నాయి, ఏ కోర్సెస్ చదివితే మనకు ఏ విధంగా లాభం, ఇవన్నీ చెప్పి ఈ మొత్తం మార్గం కూడా మేము వాళ్ళకి సులభతరం చేసి నైట్ ఒక్కసారి ఒక విద్యార్థి మా దగ్గరకు వచ్చి మేము పలాని చదువుకుంటున్నాము, మేము ఫారిన్లో పోయి పలాని చదువుకోవాలనుకుంటున్నాము అని చెప్తే అక్కడి నుంచి మొదలుపెట్టి మొత్తం వాళ్ళకి ఏ కోర్స్ చదివితే బాగుంటుంది, దానికి చదవాల్సిన ఏమేమి పరీక్షలు ఉన్నాయి, వాళ్ళకి ఎంత అకాడమిక్ స్కోర్ కావాలా, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఏ విధంగా పోవాలా, అప్లికేషన్స్ ఏ విధంగా ఫిల్అప్ చేయాలా, ఆ ఖర్చుకు సంబంధించి మనం ఏ విధమైన లోన్స్ ఇటువంటి వస్తాయి, అవి తర్వాత అడ్మిషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, వీసాకి ఎట్లా అప్లై చేయాలా, వీసా ఇంటర్వ్యూస్ ఎట్లా ఫేస్ చేయాలా, అక్కడ పోయిన తర్వాత ఏ విధంగా మనం నడుచుకోవాలా, మన నడవడికల్లో ఎందుకంటే కొత్త దేశం పోయినప్పుడు అక్కడ కల్చరు వాటిని గమనించుకోవడం, ఈ అన్నింటిలో కూడా మేము ఈ 25 సంవత్సరాలుగా అపారమైన ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్టైజ్ డొమైన్ ఎక్స్పర్టైజ్ సంపాదించి ఇవాళ నెల్లూరులో, ఎందుకంటే మా నెల్లూరు నేను గుడ్డు పెరిగింది నెల్లూరు అండి, నేను చదువుకుంది విఆర్ కాలేజ్, నా డిగ్రీ 1980 బిఏ ఇన్ మ్యాథ్స్ ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్ విఆర్ కాలేజ్ నుంచి కంప్లీట్ చేశాను. మా నాన్నగారు కూడా ఈ నెల్లూరులో చాలామంది పెద్దలకి సుపరిచితమే, అనంతరామయ్య అడ్వకేట్ గారు. సో నెల్లూరులో విద్యార్థులకు కూడా మనం మంచి చేయాలా, అక్కడ విద్యార్థులు కూడా బయట చదువులు పోయి మంచి మంచి చదువులు చదువుకోవాలా అని చెప్పి ఆలోచనలు వచ్చినప్పుడు ప్రియదర్శిని కాలేజీ వాళ్ళు మా కాలేజీకి రండి, మా విద్యార్థులతో కూడా మాట్లాడండి, వాళ్ళకి చెప్పండి, ఇటువంటి ఎక్స్పోజర్ వాళ్ళకి చాలా మంచిది, మీరు వచ్చి చెప్తే మీలాంటి వాళ్ళు చెప్తే వాళ్ళ మైండ్స్ కూడా ఓపెన్ అవుతాయి, వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు. మా విద్యార్థి కేపీ సింగ్ అండ్ ఐ కమ్ టు యూ ఫ్రమ్ బాంబే. When we started IMFS in 1997, at that time, the idea to go abroad was not very popular. A, people didn't know about studies abroad, and B, there was also the larger issue. There was no money available. But today, you're looking at 25 years of establishment of our company, and in the last 25 years' journey, we have seen quite a few changes. One of them is the students are very informed. They know what to do. They know where to go.
But even as they know what to do and where to go, there seems to be some issue in as far as choosing the right country or the right university is concerned. And this is where a counselor plays a very important role. What we realize is that the students need to be handheld and told, for your program, for your kind of a profile, this is the ideal country. This is the right place for you to be in. And after they finish their education, I think we will agree on one simple point, that a student does not want to go abroad only because he wants to study. The agenda of going abroad is the larger agenda, which is to have a great life. You see, look at the three generations we are looking at. Our parents, they ensured that we have food on our tables. What my generation is doing is ensuring that there is a standard of living. But these children, they want a very high quality of life. And that is what at IMFS we are beholden to do. Ensure they go to a good university, to an ideal country, and have a great career thereafter to be able to have a strong and a good quality of life. And in that regard, I think the people of Nellore, the people of Andhra Pradesh especially, need to be saluted. You go anywhere on earth and you will find a Telugu speaking person present. And that's an indication of the desire of the Telugu community, the Biddas of Telugu, to become richer and become better than they are, to grow as individuals. And that is what we will ensure with our presence in Nellore. The second point that we've also seen is money is more easily available. At one time, you couldn't get loans. Today, banks come home and give loans to you. So money no longer is an issue. So as a student, if you're watching us, you have a dream to go abroad and make it big in life. You want to succeed in life. You want to ensure your parents do well and have a very, very sound future. Let's join hands and go abroad to the ideal destination. అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం సుండుపల్లి బిట్ పరిధిలో పాండురాజు గుహలు సమీపంలో 3 ఎర్రచంద్రం దొంగలతో పాటు 2 ముద్దాలను అదుపులోకి తీసుకున్నట్లు సానిపై డేంజర్ ఆఫీసర్ పీరయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాండురాజు గుహల సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఎర్రచంద్రం దొంగల మోసుకెళ్తున్న కొంతమందిని కనుగొని పట్టుకోవడానికి వెంబడించక వారిలో కుప్పంకు చెందిన సుబ్రహ్మణ్యం, తమిళనాడు రాష్ట్రానికి చెందిన కుమ్మరేషన్ అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న 3 ఎర్రచంద్రం దొంగలతో పాటు వారిని అరెస్టు చేసినట్లు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు వివరించారు. సంఘటనా స్థలం నుంచి ఇద్దరు పారిపోయినట్లు వారు వివరించారు. వీర కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ దాడిలో డిఆర్ఓ వెంకటశేషయ్య, ఎఫ్వీఓలు లక్ష్మీ ప్రసన్న, నాగేశ్వరరావు, బేస్ క్యాంప్ స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ దినము రెడ్డిఓకు రాయంపేట వారి ఆదేశానుసారము తెల్లవారుజామున సుండుపల్లె పాండురాజు గృహ ప్రదేశం నుంచి ఎర్రచంద్రం దొంగలు మోసుకున్న సమాచారం మేరకు మేము రాయవరం చెక్కను, స్థానికై చెక్కను మరియు స్ట్రైక్ ఫోర్స్ అందరం కలిసి సుండుపల్లె బీటు పాండురాజు గృహ ప్రదేశంలోనికి పోయి తనిఖీలు నిర్వహించుండగా ముగ్గురు, దాదాపు కొంతమంది ముద్దలతో రావడం గమనించబడింది. మమ్మల్ని గమనించి పారిపోవడం ప్రయత్నించినారు. ఇద్దరు దొరికినారు. ఒకరు కుప్పమతను, ఒకతను తమిళనాడు అతను. కుప్పమతను సుబ్రహ్మణ్యం అని, రెండు కుమరేశ్వర్. వీరిని విచారించగా మేము నలగరము కృష్ణగిరి నుంచి బయలుదేరి పలమనేరు, మదనపల్లి, కీలేరు రూట్లో బస్సుకొచ్చి పెండుపల్లి దిగేసి పెండుపల్లి నుంచి పోయి కొండ పోయి కొట్టుకొని వస్తుండగా మీరు తమ్ముడు అవును పట్టుకోవడమైనది చెప్పబడమైనది. తదుపరి పదమ ఇద్దరి కోసం విచారించున్నాము. ఈ ఇద్దరిని ఈరోజు రిమాండ్ కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అసని తుఫాన్ పట్ల జిల్లాలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, ఏర్పాట్లపై మంత్రి గోవర్ధన్ రెడ్డి జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబుతో కలిసి అధికారులతో సమీక్షించి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ అసని తుఫాన్ పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. అసని తుఫాన్ వలన జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసిన నేపథ్యంలో అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేసి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అవసరమైన ముందస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని మంత్రి గోవర్ధన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైతే ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని మంత్రి గోవర్ధన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తుఫాన్ సమయంలో విద్యుత్ అంతరాయం వలన ప్రజలు ఇబ్బందులు పడకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, అలాగే విద్యుత్ అంతరాయం వలన కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం కలిగే అవకాశం ఉందని సంబంధిత టెలికమ్యూనికేషన్ ఆపరేటర్లను అప్రమత్తం చేసి ముందస్తు ఏర్పాట్లు చేసి అంతరాయం కలగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజలు త్రాగునీటికి ఇబ్బంది పడకుండా తాగునీటి పథకాల నుండి నీటి సరఫరా సమస్య లేకుండా జనరేటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వాటికి అవసరమగు ఆహారం అందించటకు ఏర్పాట్లు చేయాలని పశు సంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. తుఫాన్ ప్రభావం వలన రోడ్లపై చెట్లు పడిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడితే వెంటనే చెట్లను తొలగించుట, అవసరమగు పరికరాలు, అందుకు కావలసిన మెషినరీ, కట్టర్స్, జేసీబీలు సిద్ధం చేసి తక్షణ చర్యలు చేపట్టుటకు వీలుగా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని మంత్రి గోవర్ధన్ రెడ్డి పంచాయతీ, ఆర్ఎండ్బి, అగ్నిమాపక, విపత్తుల శాఖల అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్ శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ చెరువులకు గండ్లు పడకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. తుఫాన్ సమయంలో మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి గోవర్ధన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలు నిత్యావసర వస్తువులకు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి గోవర్ధన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తొలుత జిల్లా కలెక్టర్ శ్రీ కేవీఎన్ చక్రధర్ బాబు అసని తుఫాన్ ప్రభావం వలన జిల్లాలో తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలు ఏర్పాట్ల గురించి మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డికి వివరించారు. అసని తుఫాను ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని, ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో గడిచిన 24 గంటల్లో జిల్లాలో కావలి, కందుకూరు, ఉలవపాడుల్లో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగిందని వాతావరణ శాఖ అసని తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో జిల్లాలో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు తీసుకోవాల్సిన ముందస్తు ఏర్పాట్లపై గ్రామస్థాయి నుండి మండల, జిల్లా స్థాయి వరకు అన్ని శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు, సూచనలు ఇవ్వడం జరిగిందని జిల్లా కలెక్టర్ మంత్రి గారికి వివరించారు. జిల్లా కేంద్రంలో 1077 నెంబర్తో తుఫాన్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ కుమారి జాహ్నవి, అడిషనల్ ఎస్పీలు శ్రీమతి వెంకటరత్నం శ్రీనివాసరావు, జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, ఏపీఎస్ పీడీసీఎల్ ఎస్ఈ విజయకుమార్ రెడ్డి, పంచాయతీరాజ్ ఎస్ఈ సుబ్రహ్మణ్యం, ఇరిగేషన్ ఎస్ఈ కృష్ణమోహన్, డీపీఓ ధనలక్ష్మి, సిపిఓ రాజు, డిఎస్ఓ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. బలిజ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలంటూ మీడియా సమావేశం నిర్వహించారు. ఒకటే సామాజిక వర్గం ఇకనైనా కక్షపూరిత రాజకీయాలు ప్రభుత్వం మానుకోవాలి. రాయలసీమలో కొన్ని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు పదవ తరగతి ప్రశ్న పత్రాల లీకేజీలో సంబంధం ఉందని, ఈ ప్రభుత్వం చాలామంది ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేయుచున్న ఉపాధ్యాయుల మీద కేసులు బనాయించి జైలుకు పంపినారు. ఈ ప్రభుత్వం వైఫల్యం కప్పిపుచ్చుకోవడానికి పొంగూరు నారాయణను పదవ తరగతి ప్రశ్న పత్రం లీకేజీలో అరెస్టు చేయడం జరిగింది. ప్రముఖ నారాయణ విద్యా సంస్థల అధినేత, మాజీ మంత్రి అయిన పొంగూరు నారాయణ అరెస్టును బలిజ కులాల ఐక్యవేదిక కేబీటీజేఏసీ తీవ్రంగా ఖండించుచున్నది. సాధారణ కుటుంబం నుంచి, నెల్లూరు నుండి భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో నారాయణ విద్యాసంస్థలను నెలకొల్పి ఎంతోమందికి విద్యాదానం చేసి మంత్రివర్యులుగా 5 సంవత్సరాలు ఎటువంటి ఆరోపణలు మచ్చలేని విద్యాసంస్థల అధినాయకుడు నారాయణను ప్రస్తుత ప్రభుత్వం అరెస్టు చేయడం ఖండించుచున్నది. ప్రభుత్వం తన చేతగానితనాన్ని రాజకీయాలు మొదలుపెట్టినా ఈ ప్రభుత్వాన్ని జేఏసీ గట్టిగా హెచ్చరించుచున్నాం. ప్రభుత్వం తమ చేతిలో ఉందని అధికార దుర్వినియోగం చేసి పోలీసుల ద్వారా తప్పుడు కేసుల్లో ఇరికించిన నారాయణ అరెస్టును ఖండిస్తూ అతనికి మా జేఏసీ తరపున పూర్తి మద్దతు తెలియజేయుచున్నాం. పై కార్యక్రమంలో కాకినాడ జిల్లా వైస్ ప్రెసిడెంట్ వి సురేష్ కుమార్, అరిగెల సాయిరాం, ఎం సాయి, లక్ష్మణ్ నాగేశ్వరరావు, పూర్ణచంద్రరావు, వెంకటేశ్వరరావు, రవికుమార్, షణ్ముఖీశ్వరరావు, రాజగోపాల్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి తాతయ్య గుంట గంగ జాతర సందర్భంగా పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీపీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. కరోనా నిబంధనల కారణంగా గత 2 సంవత్సరాలుగా తాతయ్య గుంట గంగమ్మ అమ్మవారికి జాతర నిర్వహించలేకపోయారు. జిల్లాలోనే కాక పరిసర జిల్లాలకు కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే తాతయ్య గుంట గంగమ్మ అమ్మవారి జాతర ఈ ఏడాది పెద్ద ఎత్తున నిర్వహించడానికి ప్రజాప్రతినిధులు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతర సందర్భంగా అమ్మవారి ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువ సంఖ్యలో ఉంటుందన్న అధికారుల అంచనాలకు అనుగుణంగా భారీ స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు. జాతర సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో చైన్ స్నాచింగ్, జేబు దొంగతనాలు వంటివి పాల్పడే వ్యక్తులకు ఇది ఒక అవకాశంగా తీసుకుని భక్తుల విలువైన సొమ్ములను దోచుకునేందుకు అవకాశంగా భావిస్తారు. కావున ఆలయ పరిసర ప్రాంతాల్లోనే కాక బస్టాండ్, ఇతరత్ర రద్దీ ప్రాంతాల్లో రోడ్ల వెంట పోలీసు పహారా, పికెట్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జాతర సందర్భంగా పిల్లలతో ఆలయానికి వచ్చే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, పసిపిల్లలను తప్పిపోవటం, ఇతరత్ర నేరాలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. 7 రోజుల పాటు అట్టహాసంగా జరగబోయే జాతర సందర్భంగా విధులు నిర్వహించి పోలీసులు అప్రమత్తంగా ఉంటూ అసాంఘిక కార్యక్రమాలకు, దొంగతనాలకు, అరాచకాలకు పాల్పడే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ డిఎస్పీ మురళీకృష్ణ, సిఐ శివప్రసాద్, ఆలయ చైర్మన్ కట్టా గోపి యాదవ్, ఈవో మునికృష్ణ, ఎస్ఐ ప్రకాష్ కుమార్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెల్లూరు నగరంలోని స్థానిక ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్ నందు ఐఎంఎఫ్ఎస్ అన్వీడు సంస్థల ఆధ్వర్యంలో కాలేజీ విద్యార్థిని విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం, విదేశీ ప్రయాణాల కోసం తమ సంస్థ అందించే సర్వీసులను విద్యార్థులకు వివరించారు. విఆర్సీ సెంటర్ వద్ద గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి గాంధీ బొమ్మ సెంటర్ వరకు మాజీ మంత్రి పొంగూరు నారాయణ అక్రమ అరెస్టును నిరసిస్తూ జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ. నెల్లూరు నగరంలోని సంతపేట నందుగల ఆంజనేయ స్వామి గుడిలో కప్పర శ్రీనివాసులు రేవతి ఆధ్వర్యంలో నారాయణ విద్యాసంస్థల స్థాపకులు మాజీ మంత్రి పొంగూరు నారాయణకు బెయిల్ మంజూరు కావడంతో ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజా కార్యక్రమం. తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి. నెల్లూరు నగరంలోని నెల్లూరు ప్రెస్ క్లబ్ నందు బలిజ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కక్షపూరిత రాజకీయాలు ప్రభుత్వం మానుకోవాలంటూ మీడియా సమావేశం నిర్వహించారు. మాస్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.